దేశం పార్టీ నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, ప్రతి కుల సంఘ పెద్దలకు, పత్రికా సోదరులకు, అందరికి, యువకులకు, కాంగ్రెస్ పార్టీ కమిటీకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్నికలు ఒక సంవత్సరం ముందొచ్చినాయి. ఒక జీతగాడిని పెట్టుకుంటాం మనం, సంవత్సరం పాటు జీతగాడిని పెట్టుకుంటాం. ఆ జీతగాడు 9 నెలలకు పారిపోతే ఏమంటాం మనం? దొంగ జీతగాడు అంటాం. మరి ఈ జీతగాడిని 5 ఏళ్ల కోసం పెట్టుకున్నాం. మరి 5 ఏళ్ల కోసం పెట్టుకుంటే 4 ఏళ్ళే చేసిండు. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.